టాలీవుడ్లో స్వామిరారా, కొత్త జంట, బాబు బంగారం, దోచే సినిమాలకు అద్భుతమైన విజువల్స్ అందించిన సినిమాటోగ్రఫర్ రిచర్డ్ ప్రసాద్ ప్రస్తుతం ఈయన సినిమాటోగ్రఫీ అందించిన చిత్రం ఓ బేబీ జులై 5న విడుదలైంది. సమంత అక్కినేని టైటిల్ పాత్ర పోషించారు. ఈ సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో రిచర్డ్ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. రిచర్డ్ మాట్లాడుతూ, మా నాన్న రిజిస్టర్ గా పనిచేసేవారు, మా అమ్మ టీచర్. ఆమె తన జాబ్ కి రిజైన్ చేసి ఇంటి వ్యవహారాలను చూసుకునేవారు. ఇప్పుడు ఆవిడ చనిపోయారు. మా బావగారు కూడా సినిమాటోగ్రఫర్. నేను విజువల్ కమ్యూనికేషన్స్ చదివాను. అందులో జర్నలిజం, ఫోటోగ్రఫీ, పెయింటింగ్ అన్ని ఉండేవి. అందులో పార్ట్ టైమర్ గా జాయిన్ అయ్యాను. ఓసారి స్పీల్బర్గ్ సిల్వెస్టర్ సినిమా చూశాను. అప్పుడు డైరెక్టర్ కావాలనుకున్నాను, కానీ నాకు డైరెక్షన్ కంటే ఫోటోగ్రఫీ అంటేనే ఆసక్తి ఉందని గ్రహించాను. అందువల్ల సినిమాటోగ్రఫీ కోర్సు చేయాలనుకున్నాను. అంతకంటే ముందే నేను చదువుకునే రోజుల్లో ఎడిటింగ్ పై పట్టు సాధించాను. నేను ప్రతి సినిమాకు సినిమాటోగ్రఫర్ అనే భావంతో కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్ అనే భావంతో పనిచేస్తాను. ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కో ఎమోషన్ ఎలా క్యారీ చేస్తారనే దాన్ని బాగా అబ్జర్వ్ చేసేవాడిని. ఓసారి థియేటర్లో పాటల రచయిత కృష్ణ చైతన్యతో పరిచయం ఏర్పడింది. అక్కడి నుండి సుధీర్ వర్మ పరిచయం ఏర్పడింది. ఇక వాళ్లతో కలిసి షార్ట్ ఫిల్మ్స్ కు పనిచేస్తూ ఆ తర్వాత సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాను. తొలిసారి స్వామిరారా సినిమాతో సినిమాటోగ్రఫర్ గా మారాను. ఆ తర్వాత కొత్త జంట, దోచేయ్, బాబు బంగారం సినిమాలకు పనిచేశాను. దోచేయ్లో నా వర్క్ చూసిన ఎన్టీఆర్ గారు, సుకుమార్ గారు నాన్నకు ప్రేమతో సినిమాలో అవకాశం ఇచ్చారు. సినిమాలో లండన్ షూట్ చేయాలి. నేను 2 సార్లు వీసాకు అప్లై చేశాను, కానీ ఆ 2 సార్లు రిజెక్ట్ అయింది. వీసా ఉండుంటే ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో పనిచేసే అవకాశం దక్కేది. ఆ సినిమా మిస్ అవ్వడం నా దురదృష్టమని రిచర్డ్ ప్రసాద్ పేర్కొన్నారు.